నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. జెర్సీ కోసం అనిరుద్ధ్ అందించిన ట్యూన్లతో నాని ఫుల్గా థ్రిల్ అయ్యాడట. అంతటితో ఆగకుండా తన నెక్స్ట్ సినిమాకు కూడా అనిరుద్ధ్నే సంగీత దర్శకుడిగా తీసుకుందామని పట్టుబడుతున్నాడట. జెర్సీ తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా విక్రమ్ ఫైనలైజ్ చేసుకున్నాడట. కానీ అనిరుద్ధ్ జెర్సీకి అందించిన సంగీతం నానిని విపరీతంగా మెప్పించడంతో ఈ సినిమాకు కూడా అనిరుద్ధ్నే తీసుకుందామని విక్రమ్ కు చెప్పాడట. అనిరుద్ధ్ తెలుగులో సంగీతం అందించిన మొదటి సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో ఆ ఇంపాక్ట్ అతనిపై పడింది. కానీ అనిరుద్ధ్ మ్యూజిక్ తెలుగు ఆడియన్స్ కు కూడా నచ్చేదే. అజ్ఞాతవాసి కోసం త్రివిక్రమ్ ఏరికోరి అనిరుద్ధ్ రవిచందర్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అరవింద సమేతకు కూడా మొదట అనిరుద్ధ్నే అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో మాత్రం త్రివిక్రమ్ తన ఛాయిస్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. త్రివిక్రమ్ ఎలా అయితే అనిరుద్ధ్ సంగీతంపై మనసు పారేసుకున్నాడో ఇప్పుడు నాని కూడా అలాగే తన మనసు పారేసుకున్నట్టు అనిపిస్తోంది. జెర్సీ మ్యూజిక్ ఆల్బం విడుదలైతే కానీ మనకు అనిరుద్ధ్ ఎలాంటి సంగీతం అందించాడు అనే దానిపై క్లారిటీ వచ్చేలా లేదు.